ప్రభనస్సు క్రిస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా ఉందనండి అందరూ బాగున్నారా దేవుని మహాకూరుని బట్టి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఇప్పటికీ మూడు ఎపిసోడ్లో మనం పరిశుద్ధాత్మను గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా ఇది ఎపిసోడ్ ఫోర్ ఎవరైనా సరే మూడు ఎపిసోడ్లు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను కారణం ఏంటి అంటే ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలి అన్న మీరు ఒక క్రమమైన వాక్య జ్ఞానము కలిగి ఉండాలి అన్న ఎపిసోడ్ ప్రకారం మీరు చూడడం మంచిది సో ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటి అంటే హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి మనము మాట్లాడుకుందాం క్లుప్తంగా మనం దీని గురించి మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ విషయం గురించి వాక్య పరిశీలన చేయవలసిందిగా అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం మీరందరూ కూడా బైబుల్ ఓపెన్ చేసి చదవాలని నేను ఐ మీన్ పరిశీలన చేయాలని నేను కోరుకుంటున్నాను ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి ఈ వాక్యం నిమిత్తము మనకి ఏమర్థమవుతుంది అంటే పేతురు యోహాను అని వీరు పరిశుద్ధాత్మను వారు పొందుకోవడం కోసం వారి తలల మీద వీరు చేతులు ఉంచినట్టు మనకు కనిపిస్తుంది వీరు చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నట్టు మనకు కనబడుతుంది అయితే ఈ వాక్య భాగంలోనే మనం ముఖ్యంగా పరిశీలించవలసిన విషయాలు రెండు ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడము అనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే అపోస్తుల కార్యములో రెండు ముప్పై ఎనిమిదిలో మరొక విషయాన్ని కూడా మనం పరిశీలన చేయాలి చాలా చాలామందికి ఆ విషయం గురించి క్లారిటీ వచ్చింది అయినప్పటికీ ఈ సందర్భాన్ని బట్టి అది పూర్తి వివరణ అనేది వస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని కూడా మనం పరిశీలన చేయాలి ఇందులో ఏమునందంటే ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందు పొందుదురు అని ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ చెప్పాను కదా రెండు విషయాలను కంటిన్యూషన్ ప్రాసెస్లో చెప్పడం జరగడం జరిగింది ఇక్కడ అదేంటి ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు నిజానికి ఈ రెండు విషయాలు కూడా వేరు వేరు సందర్భ సందర్భంలో మనకి క్లారిటీ అవుతాయి ఎలాగా పేతురు గారు కొర్నేలి సందర్భంలో మనం చూసుకున్నట్టయితే యేసూక్రీస్తు చెప్పిన ఆ మాటకు పూర్తి అర్థము ఎప్పుడు అర్థమైంది కొర్నేలి కుటుంబం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని అప్పుడు పేతురు గారు జ్ఞాపకం చేసుకున్నారు అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందగానే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోరు అనేది మనకు అర్థమవుతుంది కానీ పరిశుద్ధాత్మ వరము పొందుకోవడానికి అర్హులు ఎవరు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఏసుక్రీస్తుని సొంత రక్షకునుగా అంగీకరించి బాప్తీసము తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ వరమును పొందుకోవడానికి అర్హత కలిగిన వారు అనే విషయము మనకు అర్థమవుతుంది మరి ఇక్కడ హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడం కూడా మనం గమనించాము అది మొదటి విషయం రెండో విషయం ఏంటి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ముఖ్యమైన అర్హత ఏంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి బాప్తీసం తీసుకోవడం అనేది రెండో విషయము ఆ తరువాత పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు అంతేగాని బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు కాబట్టి రెండవ బాప్తీసము లేదు పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకోవాల్సిన అవసరము లేదు బాప్తిజం తీసుకోగానే మనము పొందుకుంటాము అని వారు అర్థం చేసుకున్న జ్ఞానముతో బోధిస్తూ ఉంటారు కొన్ని సమయాల్లో కాబట్టి మనము వాక్యాన్ని పరిశీలన చేయాలి అదేంటి బ్రదర్ అది ఎలా కుదురుతుంది అంటే ఇంతకుముందే మనం వాక్యంలో పరిశీలన చేసాం పేతురుగారా జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని పరిశీలన చేసుకున్నాం మరి పూర్తి వివరణ మరొకసారి ఇక్కడ ఇంకొక రిఫరెన్స్ మనం చెక్ చేద్దాము అదేంటి అంటే ఈ యొక్క ఫిలిప్పు శిష్యుడైన ఫిలుపు పరిచయం చేసిన విధానం గురించి మనం కనుక వాక్యాన్ని కనుక చూసుకుంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది అది కూడా ఒకసారి చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెఫరెన్స్ కూడా చాలా ప్రాముఖ్యమైంది నోట్ చేసుకోండి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం దగ్గర నుంచి పదహారవ వచనం వరకు మీరు వివరంగా మనం కనుక పరిశీలన చేస్తే మరొక విషయం మనకు ఇక్కడ తేటతలం అవుతుంది అది ఏంటి అంటే నేను చదువుతాను మీరు కూడా గమనించండి ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచనం దగ్గర నుంచి పదహార వచనం వరకు సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని ఎరుషయములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి ఎవరు వచ్చి ప్రార్థన చేశారు పేతురు యోహాను గారు వచ్చి పరిశుద్ధాత్మను వారు పొందుకోవాలని వారి కొరకు ప్రార్థన చేశారు ఎవరి గురించి ఫిలిప్పు బాప్తీసం ఇచ్చిన వారి గురించి మనము పది పదమూడవ వచనం చూసినట్టయితే ఫిలిప్ పేరు కూడా మీరు కనిపించింది ఫిలిప్పు అక్కడ స్వార్థ పరిచర్య చేసి అనేక మందికి బాప్తీసం ఇచ్చాప్తీసం ఇవ్వడం మనం అక్కడ గమనించడానికి అవకాశం ఉందన్నమాట అదేవిధంగా పదహారు వచనం చూసినట్టయితే అంతకుముందు వారిలో ఎవని మీదనో ఆయన దిగియుండలేదు ఆయన దిగియుండలేదు ఆయన అంటే ఎవరు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగలేదు వారు ప్రభు అయిన ఏసునామమున బాప్తీసము మాత్రము పొందియుండి రైట్ ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా వారు కేవలము ఏసుక్రీస్తునామమున బాప్తీసం మాత్రమే పొందారు వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రాలేదు క్లియర్ కట్గా అర్థం చేసుకోండి దయచేసి పరిశుద్ధాత్మ విషయంలో మీరు మీకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా ముందుకు సాగిపోవద్దు రెండవ బాప్తీసం అంటే ఏంటి పరిశుద్ధాత్మ వరము అంటే ఏంటి అనేవి మీరు మిగతా ఎపిసోడ్లో కూడా మీరు అంటే ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు క్లియర్గా చెక్ చేయండి ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది అంటే పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు అని చెప్పిన మాటకు అంటే ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటకు క్లియర్గా అర్థమవుతుంది ఇందులో ఏ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఏసుక్రీస్తు నామంలో బాప్తి పొందిన తర్వాత వారు పరిశుద్ధాత్మతో నింపడానికి కూడా ఒక సమయం ఉంది ఇక్కడ సమయం అంటే అర్థము టైము గంటలని కాదు అది ఎప్పుడు పొందుకుంటారు ఏ విధంగా పొందుకుంటారు అనే విషయాలు కూడా మనము తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ఏమని పరిశుద్ధాత్మతో విభిన్న రకాలుగా నింపబడ్డారు ఏ విధంగా అగ్ని నాలుగుల చేత వారు నింపబడిన విధానం మనం చూసాం ఆ తర్వాత నింపబడిన విధానంలో రెండవ రకం ఏంటి అంటే హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటారు కాబట్టి అభిషిక్తులైన దైవజనులు ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తే నుంచి పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు అనేది వాక్యము ద్వారా నేను చెప్పడం జరుగుతుంది ఏదన్నా మీకు సందేహాలున్నా లేదా మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నా ఖచ్చితంగా కూడా కామెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రిఫరెన్స్ అన్నీ కూడా మీరు పరిశీలన చేస్తారని ఇది చిన్న ఒక పాయింట్ మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే మీరు అర్థం చేసుకోవడం కోసం ఎందుకంటే ల్యాగ్ అవుతే మీరు వీడియో చూడడం లేదు మీరు చూడకపోతే మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు అని మీరు అనుకోవద్దు ఎందుకంటే దేవుడు తన ప్రజలకు తెలియజేసిన సత్యమును అందరికీ తెలియజేయవలసిన బాధ్యత కూడా తన బిడ్డలకు అప్పగించాడు కాబట్టి మేము చేయవలసిన పని అదే కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా వాక్యాన్ని పర్ఫెక్ట్గా చెప్పాలని మేము ప్రయత్నం చేస్తున్నాం దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి ఈ వీడియో షేర్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్లో చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు